హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు. రాష్ట్రంలో అధికముగా పరిశ్రమలు కలిగిన జిల్లా గుంటూరు జిల్లా. రాష్ట్రంలో అధికముగా కలిగినటువంటి పరిశ్రమలు కలిగిన జిల్లా ఏదంటే మనకు గుంటూరు జిల్లా. పారిశ్రామికంగా కోస్తా ప్రాంతం ముందడుగు వేయగా రాయలసీమ వెనుకబడింది. కోస్తా ప్రాంతం విశాఖపట్నం కేంద్రంగా పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. నూలు పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రంలో మొదటి నూలు మిల్లు తూర్పుగోదావరి జిల్లా పందరపాకలో 1915-18 మధ్య స్థాపించారు నూలు పరిశ్రమ. అదేవిధంగా మనం గమనించినట్లయితే 1991లో అనంతపురం జిల్లా రామదుర్గంలో మరొక పరిశ్రమ స్థాపించారు. 1921లో అనంతపురం జిల్లా రామదుర్గంలో మరొక వస్త్ర పరిశ్రమ అనేది స్థాపించడం జరిగింది. రాష్ట్రంలో చిత్తూరు, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాలలో వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతమైనదని చెప్పుకోవచ్చు. వీటిలో ప్రధానంగా నూలు పరిశ్రమ అనేది ప్రసిద్ధి చెందింది. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచినది విశాఖపట్నం. పంచదార పరిశ్రమ. రాష్ట్రంలో తొలి పంచదార మిల్లు విశాఖ జిల్లాలోని ఏటికొప్పాక వద్ద స్థాపించారు. అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడుగా ఇంధనాన్ని ఆంధ్రాగన్స్ తణుకులో తయారు చేస్తున్నారు. పంచదార ఉత్పత్తిలో అగ్రస్థానం అనేది చిత్తూరు జిల్లా. కాగితపు పరిశ్రమ. రాష్ట్రంలో మొదటి కాగితపు పరిశ్రమ 1924 రాజమండ్రిలో స్థాపించారు. రాజమండ్రి కర్నూలు జిల్లాలో అధికంగా ఉంది. అదేవిధంగా విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం. దీని పూర్తి పేరు రాష్ట్రీయ ఇస్సాక్ నిగమ్ లిమిటెడ్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 1971లో ఇందిరాగాంధీ ప్రకటించారు. దీనిని యుఎస్ఎస్ఆర్ సహకారంతో నిర్మించారు. 1992లో ఆగస్టు 1 ప్రధానిని పివి నరసింహారావు దీనిని జాతికి అంకితం చేశారు. 1992లో ఆగస్టు 1 ప్రధాని పివి నరసింహారావు గారు దీనిని జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది ఉక్కు పరిశ్రమ. అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్, HCL. విశాఖపట్నంలో చమురు శుద్ధి కర్మాగారం కలదు. విశాఖలో రిఫైనరీ 1957లో కలెక్ట్స్ ఇండియా లిమిటెడ్ వారు స్థాపించడం జరిగింది. దీని వార్షిక సామర్థ్యం 7.5 మెట్రిక్ మిలియన్ టన్నులు. వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్. ఇది దేశంలో మొదటి కోస్టల్ కారిడార్. తూర్పు తీర అభివృద్ధికి అత్యంత ప్రధానమైనది. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం నుంచి చెన్నై వరకు ఈ కారిడార్ ప్రభావిత పడుతుందని తెలియజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం నుంచి చెన్నై వరకు ఈ కారిడార్ ప్రతిపాదించినది. దీని ప్రభావిత ప్రాంతం 1.15 లక్షల చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెగా పారిశ్రామిక అవస్థాపన ప్రాజెక్టులో ఇది ఒకటి. ఈ మాస్టర్ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో 3 చోట్ల పారిశ్రామిక సామర్థ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే కృష్ణపట్నం, కలికిరి, చిత్తూరు జిల్లా, హిందూపురం, అనంతపురం. ప్రస్తుతం రాష్ట్రంలో 23 సేజులు కలవు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 44. అదేవిధంగా రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు, చేనేత వస్త్రాలు, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, మాధవరం, చీరాల, నెల్లూరు, ఉపాడ. ఈ విధంగా మనకు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు. అదేవిధంగా జందారీ చీరలు,
జందారి చెరలు ఉప్పాడ ఇది ఫేమస్. కలంకారీ వస్తువులు పెడన శ్రీకాళహస్తి. లేసులు వచ్చేసి పాలకొల్లు నరసాపురం. పీచు వస్తువులు కోనసీమ. తివాచీలు ఏలూరు. అదేవిధంగా గాజులు పూసలు పాపయ్య నాయుడు, గాజుపల్లి శ్రీకాళహస్తి, సింహాచలం. సంగీత పరికరాలు అనేవి పిఠాపురం, బొబ్బిలి వీణ. తుంగ చాపలు నెల్లూరు. బుడితి ఇత్తడి బొమ్మలు శ్రీకాకుళం. దంతుపు కొమ్ము విశాఖపట్నం. లక్క బొమ్మలు ఏటికొప్పాక. బొమ్మలు కొండపల్లి. తివాచీలు ఏలూరు. జరీ చీరలు వెంకటగిరి. అగరబత్తులు వచ్చేసి ఏలూరు. ఈ విధంగా మనకు ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్స్ రాష్ట్రంలో కుటీర పరిశ్రమను చూసాం. ఈ విధంగా ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఖనిజ వనరులు టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తున్న వానిలో ఖనిజాలు కూడా ప్రముఖమైనవి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాల పరంగా రత్నగర్భగా పేరుగాంచింది. అదేవిధంగా ఆస్టెస్టాస్ బాస్కెట్స్, సున్నపురాయి, మైకా, బ్యారిటిస్, మ్యాంగనీస్, బంకమట్టి, జింక్ వంటి ఖనిజాలు కలిగిన మినరల్ స్టోర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరుగాంచింది. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ఖనిజాల ఉత్పత్తి నిల్వలు మరియు ప్రధాన స్థానాల గురించి మనం చూస్తున్నాం. ఖనిజం ఉత్పత్తి నిల్వలు ఏ విధంగా ఉన్నాయి? పైరిటిస్ కడపలో ఉంది, ఆస్బెస్టాస్ కడపలో ఉంది, బొగ్గు తూర్పుగోదావరి జిల్లాలో, బాస్కెట్ విశాఖపట్నం, ముడి చమురు తూర్పుగోదావరి, మ్యాంగనీస్ శ్రీకాకుళం, రాగి గుంటూరు, మైకా నెల్లూరు, పలకరాయి ప్రకాశం, నాపరాళ్ళు కడప, బంగారం వజ్రాలు అనంతపురం. ఈ విధంగా మనకు ఈ యొక్క ఖనిజాలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో వివిధ ఖనిజాల ఉత్పత్తి నిల్వలు మరియు ప్రధాన స్థానాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనేవి చూసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థలోని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి మనం గమనిస్తున్నాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నదులన్నీ తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలోకి కలుస్తాయి. ఆంధ్ర ప్రధాన నదులు గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర, వంశధార నదులు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన నదులు చూస్తున్నాం. గోదావరి నది, కృష్ణానది, పెన్నానది, తుంగభద్రా నది, వంశధారా నది. అదేవిధంగా గోదావరికి సంబంధించి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని నాసిక్ త్ర్యంబకేశ్వరలోని బీలే సరస్సు వద్ద ప్రారంభమై 1465 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలియును. దీనికి దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ అనే పేర్లు కలవు. ఏ నదికి? గోదావరి నదికి దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ అనే పేర్లు కూడా కలవు. తూర్పు కనుమలలోని పాపికొండల ద్వారా ప్రయాణిస్తుంది. గోదావరి మైదానంలోకి ప్రవహించే ప్రాంతం పోలవరం. తూర్పు కనుమలలోని అతి ఎత్తైన శిఖరం జిందగడ. ఇది దీని యొక్క పొడవు 1688 మీటర్లు. గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో అతి ఎత్తైన శిఖరం. రాజమండ్రి దాటిన తర్వాత ఇది 7 మైళ్ళుగా చీలి బంగాళాఖాతంలోకి చేరుతుంది. అదేవిధంగా యొక్క సముద్రంలో కలిసే ప్రదేశం వశిష్ఠ, అంతర్వేది, వైనతేయ, కోమరగిరి, గౌతమి, కౌశిక, ఆత్రేయ, వశిష్ఠ వైనతేయిలో కలియును. తుల్య, భరద్వాజ, బెండమూరి లంక. బంగాళాఖాత తీరమున 179 కిలోమీటర్ల పొడవున డెల్టాను ఏర్పరిచింది.
గోదమి వశిష్ఠల మధ్య కోనసీమ ఉంది. పాపికొండల మధ్య గోదావరి ఏర్పరిచిన గార్జ్ బైసన్ గార్జ్. పాపికొండల మధ్య గోదావరి ఏర్పరిచిన గార్జ్ బైసన్ గార్జ్. ఇప్పుడు మనం కృష్ణానది గురించి చూద్దాం ఫ్రెండ్స్. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది. ఏది కృష్ణానది ఎక్కడ జన్మించింది? మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది. దీని యొక్క పొడవు వచ్చేసి 1400 కిలోమీటర్లు. కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది. కృష్ణానది ఏ జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది? కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల ద్వారా కృష్ణానది అనేది ప్రవహిస్తుంది. హంసలదేవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఏది కృష్ణానది? కృష్ణానది శ్రీశైలం సమీపంలో పాతాళగంగ గార్జిని ఏర్పరుస్తుంది. కృష్ణానది శ్రీశైలం సమీపంలో పాతాళగంగ అని చెప్పుకుంటాము, అక్కడ గార్జిని ఏర్పరుస్తుంది. నదీ తీరాన ఆంధ్రప్రదేశ్లో వెలిసిన నగరాలు. నదీ తీరాన ఆంధ్రప్రదేశ్లో వెలిసిన నగరాల గురించి చూద్దాం. 1. విజయవాడ. కృష్ణానది తీరాన అతిపెద్ద నగరం. ఇది ఇచ్చట ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం కూడా ఉన్నది. శ్రీశైలం, మల్లికార్జున స్వామి ఆలయం కలదు. అమరావతి, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం. ఎత్తిపోతల, ఎత్తిపోతల జలపాతం నాగార్జున సాగర్ కు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చంద్రవంక నదిపై కలదు. చంద్రవంక అక్కడి నుంచి 3 కిలోమీటర్లు తర్వాత కృష్ణానదిలో కలుస్తుంది. చంద్రవంక. తుంగభద్ర గురించి చూద్దాం ఫ్రెండ్స్. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలోని వరాహ పర్వతాలలో ప్రారంభమవుతుంది. ఏది తుంగభద్ర నది ఎక్కడ ప్రారంభమవుతుంది? కర్ణాటకలోని పశ్చిమ కనుమలలోని వరాహ పర్వతాలలో ప్రారంభమవుతుంది. కర్నూలు జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 531 మీటర్లు. దీని యొక్క ఉపనదులు వేదావతి, కుముదావతి, హంద్రి. తుంగభద్ర నది తీరాన మంత్రాలయం, కర్నూలు నగరాలనేవి కలవు. పెన్నా నది కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో దుర్గా హిల్స్ వద్ద ప్రారంభమవుతుంది. ఎక్కడ పెన్నా నది ఎక్కడ ప్రారంభమవుతుంది? కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో దుర్గా హిల్స్ వద్ద ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. పెన్నా నదిపై నెల్లూరు సమీపంలో సోమశిల ఆనకట్ట అనేది నిర్మించారు. పెన్నా నదిపై నెల్లూరు సమీపంలో సోమశిల ఆనకట్టను నిర్మించారు. వంశధార నది గురించి చూస్తున్నాం. తూర్పు కనుమలలో జన్మించి బంగాళాఖాతంలోకి ప్రవహించే నదులలో పెద్దది వంశధార నది. ఒరిస్సాలోని జైపూర్ కొండల వద్ద ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం సముద్రంలో కలుస్తుంది. వంశధార ఒడిస్సాలో 96 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది వంశధార నది. నీటి పారుదల సౌకర్యాలు. కాలువల ద్వారా అత్యధిక నికర నీటి పారుదల భూవిస్తీర్ణం గల జిల్లా తూర్పుగోదావరి జిల్లా. బావుల ద్వారా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా. చెరువుల ద్వారా వచ్చేసి విజయనగరం జిల్లా. ఈ విధంగా మనకు ఈ యొక్క నదీ వ్యవస్థలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్, ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా ఒక టెస్ట్ సిరీస్ ఆధారంగా మనం చేసుకొని సబ్జెక్ట్ వైజ్గా మనం టెస్ట్ సిరీస్ ఆధారంలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సహజ ఉద్భీజ ప్రాంతం, సహజ ఉద్భీజ ప్రాంతం వీటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం గమనించినట్లయితే, ఫస్ట్ వచ్చేసి రాష్ట్రంలో అటవీ భూమి విస్తీర్ణం 36,909.38 చదరపు కిలోమీటర్లు. మొత్తం భూగోళిక విస్తీర్ణంలో 22.63% విస్తరించి ఉన్నాయి. దేశంలో అడవుల విస్తీర్ణం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అన్ని రకాల అటవీ భూమి విస్తీర్ణం అధికంగా గల జిల్లా కడప జిల్లా. అతి తక్కువ జిల్లా వచ్చేసి కృష్ణా జిల్లా. రాష్ట్రంలో అన్ని రకాల భూమి అటవీ విస్తీర్ణంలో పెద్ద జిల్లా వచ్చేసి కడప జిల్లా. తర్వాత అతి తక్కువ జిల్లా వచ్చేసి కృష్ణా జిల్లా. అడవుల విస్తీర్ణ లక్షణాలు, స్వభావం, వర్షపాతం, నేలలు, ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన అడవులు ఆకురాల్చు అడవులు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు నల్లమల అడవులు.
తూర్పుగోదావరి జిల్లాలోని టైడల్ అడవుల కోరింగ రకానికి చెందినవి. తూర్పుగోదావరి జిల్లాలోని టైడల్ అడవులు కోరింగ రకానికి చెందినవి. ఎర్రచందనం, ఇది మన ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో మాత్రమే ఈ యొక్క ఎర్రచందనం అనేది ఉంటుంది. చాలామందికి తెలిసి ఈ విషయం. అదేవిధంగా ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లభిస్తున్న అరుదైన అటవీ సంపద. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలలో 2.5 లక్షల హెక్టార్లలో ఈ వృక్షాలు అనేవి విస్తరించి ఉన్నాయి. మదనపల్లి, కోడూరు ఈ యొక్క ఎర్రచందనానికి ప్రసిద్ధి. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వాయర్ సంబంధించి దేశంలో విస్తీర్ణం దృష్ట్యా ఇది 9వ అతిపెద్ద బయోస్ఫియర్ రిజర్వ్, రాష్ట్రంలోగా ఏకైక బయోస్ఫియర్ రిజర్వ్. 1700 రకాల వృక్ష జాతులు ఇందులో కలవని తెలియజేస్తున్నారు. ఈ యొక్క శేషాచలం అడవులకు సంబంధించి శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్లో సంబంధించి 1700 రకాల పక్షులు, జంతువులు అనే విధంగా అనేక రకాలుగా 1700 రకాల వృక్ష జాతులు అనేవి ఈ యొక్క అడవిలో నివసించడం జరుగుతుంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మనం గమనించినట్లయితే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో భాగంగా కేంద్రం కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విస్తరించిన జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా, కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పశ్చిమ గోదావరి కృష్ణాలో, అదేవిధంగా కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కృష్ణా గుంటూరు, రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వాయర్ కర్నూలు ప్రకాశం గుంటూరు, రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కర్నూలు, నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నెల్లూరు, పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నెల్లూరు, కోండన్య ఎలిఫెంట్ రిజర్వ్ చిత్తూరు, కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విశాఖపట్నం, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప, పాపికొండ నేషనల్ పార్క్ తూర్పుగోదావరి. ఈ విధంగా మనకు ఈ యొక్క వన్యప్రాణాలకు సంబంధించినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జిల్లాలు, వాటికి సంబంధించినటువంటి కేంద్రాలు అనేవి మనం చూసాం. ఈ విధంగా మనకు రాష్ట్రంలో సహజ ఉద్భిజ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్, ఇంకా ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మృత్తికలు టాపిక్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అధిక ప్రాంతంలో విస్తరించిన నేలలు ఎర్ర నేలలు. ఆంధ్రప్రదేశ్లో అధిక ప్రాంతంలో విస్తరించిన నేలలు ఎర్ర నేలలు. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు జిల్లాలలో ఎర్ర మృత్తికలు అధికంగా విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క జిల్లాలకు సంబంధించి అధికంగా ఎర్ర మృత్తికలు అనేవి విస్తరించి ఉన్నాయి. దక్కన్ పీఠభూమిలో నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించి ఉన్నాయి. దక్కన్ పీఠభూమిలో నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించి ఉన్నాయి. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి నేలలు కడప, అనంతపురం, గుంటూరులో ఎక్కువగాను, తూర్పుగోదావరి, కృష్ణా ప్రకాశంలో తక్కువగాను కలవు. ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి నేలలు కడప, అనంతపురం, గుంటూరులో ఎక్కువగాను, తూర్పుగోదావరి, కృష్ణా ప్రకాశంలో తక్కువగాను కలవు. ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణ, పెన్నా నది పరివాహ ప్రాంతాలలో ఎక్కువగా ఒండ్రు నేలలు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణ, పెన్నా నది పరివాహ ప్రాంతాలలో ఎక్కువగా ఒండ్రు నేలలు విస్తరించి ఉన్నాయి. లాటరైట్ నేలలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో అధికముగా కలవు. లాటరైట్ నేలలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో అధికముగా కలవు. మామిడి, చీడి మామిడి, కొబ్బరి పంటలు లాటరైట్ నేలలో సాగు చేస్తారు. కొబ్బరి పంటలు ఏ యొక్క నేలలో సాగు చేస్తారన్నప్పుడు లాటరైట్ నేలలు. మామిడి, చీడి మామిడి, కొబ్బరి పంటలు లాటరైట్ నేలల్లో సాగు చేస్తారు. తీర ప్రాంతాల మృత్తికలు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో మరియు కృష్ణా గుంటూరు జిల్లాల తీర ప్రాంతాలలో కలవు. తీర ప్రాంతాల మృత్తికలు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో మరియు కృష్ణా గుంటూరు జిల్లాల తీర ప్రాంతాలలో కలవు. వీటిలో కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడి మామిడి మరియు వేరుశెనగ వంటివి పండిస్తారు. ఎక్కువగా ఏం పండిస్తారు? కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడి మామిడి మరియు వేరుశెనగ వంటివి పండిస్తారు.
ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చూసినటువంటి టాపిక్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ గురించి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయనరేఖ మండలంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయనరేఖ మండలంలో ఉంది. నెక్స్ట్ పాయింట్, కర్ణాటక రేఖ భూమధ్య రేఖ మధ్య ఉష్ణ మండలంలో విస్తరించి ఉంది. ఎక్కడ ఉన్నది? కర్ణాటక రేఖ భూమధ్య రేఖ మధ్య ఉష్ణ మండలంలో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ వర్షపాతం ఋతుపవనాలచే ప్రభావితం అవుతుంది. ఇక్కడ వర్షపాతం ఋతుపవనాలచే ప్రభావితం అవుతుంది కాబట్టి ఆయనరేఖ ఋతుపవన శీతోష్ణ స్థితిగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో సంవత్సరాన్ని నాలుగు కాలాలుగా విభజించారు. ఒకటి వేసవి కాలం, రెండు నైరుతి ఋతుపవన కాలం, మూడు ఈశాన్య ఋతుపవన కాలం, నాలుగు శీతాకాలం. వేసవి సగటు ఉష్ణోగ్రతలు రెంట చింతలలో నమోదు అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో కలిగినటువంటి ఏకైక వేసవి విడిది కేంద్రం హార్స్లీ హిల్స్. ఈశాన్య ఋతుపవనాల వలన దక్షిణ కోస్తా అధిక వర్షపాతాన్ని పొందుతుంది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు లంబసింగులో నమోదవుతాయి. రాష్ట్రంలో ఆంధ్ర కాశ్మీర్గా వర్ణిస్తారు. రాష్ట్రంలో అధిక వృష్టిపాతం నైరుతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి చూసాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితికి అక్షాంశాలు, రేఖాంశాలు, అదేవిధంగా వీటికి సంబంధించి మరొక వీడియో అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితికి సంబంధించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయనరేఖ మండలంలో ఉంది. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఆధారంగా సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా ఇప్పుడు అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రతి ఒక్కరూ కూడా మీరు నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణలో భాగంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా టాపిక్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ. శ్రీ పొట్టి శ్రీరాములు మరణానంతరం ఆంధ్రప్రదేశ్ 1953 అక్టోబర్ 1 ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని కర్నూలు. ఇప్పుడు రీసెంట్గా మనకు కేంద్ర ప్రభుత్వం వారు అమరావతిని డిక్లేర్ చేశారు. రాజధానిని ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి. కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు ఇందులో అంతర్భాగాలుగా ఉన్నాయి. విశాలాంధ్ర భావన ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపి 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను వేరు చేసి 2014 జూన్ 2 తేదీన
తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. ఎప్పుడు ఇది ఏర్పడింది తెలంగాణ రాష్ట్రము? 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. అదేవిధంగా కోస్తాంధ్ర రాయలసీమలోని 13 జిల్లాలను కలిపి నవ్యాంధ్రంగా మిగిలినది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 26 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో కలదు. ఆంధ్రప్రదేశ్ ఏ తీరంలో ఉన్నది? తూర్పు తీరంలో ఉన్నది. ఎక్కడ? దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో కలదు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ 42.41 ఉత్తర అక్షాంశాల మధ్య, 47 తూర్పు రేఖాంశం నుండి 87.40 తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా భారతదేశ కాలమానాన్ని నిర్ణయించే 82.12 ఉత్తర రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ గుండా ప్రయాణిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 62,760 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంతమ్మా? 62,760 చదరపు కిలోమీటర్లు. భారత భూగోళిక విస్తీర్ణంలో 4.95% వాటాను కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం. అదేవిధంగా దేశంలో విస్తీర్ణం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. దేశంలో 8వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. దేనికి సంబంధించి? భౌగోళిక విస్తీర్ణానికి సంబంధించి. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం జనాభా 4,95,77,103 మంది ఉన్నారు. ఇది దేశ జనాభాలో 4.1%. అదేవిధంగా జనాభా రీత్యా ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ స్థానంలో ఉంది. జనాభా పరంగా మనం గమనించినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు అనేవి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఉత్తరాన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం. ఇవి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి, సారీ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పంచుకున్నటువంటి రాష్ట్రాలు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఉత్తరాన ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన వచ్చేసి కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం. ఇవి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు జిల్లాలకు సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు జిల్లాలు: ఒడిస్సా, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఛత్తీస్గఢ్, తూర్పుగోదావరి, తెలంగాణ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం. అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు చూసినట్లయితే మనం, ఇవి అన్నీ కూడా ఒడిస్సాలో ఉన్నటువంటి జిల్లాలు: శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటివి తూర్పుగోదావరి, తెలంగాణలో ఉన్నటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం. ఇవి ఒడిస్సాలో ఉన్నటువంటి జిల్లాలు, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు, కర్ణాటకలో ఏ జిల్లాలో ఉన్నాయి? కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తమిళనాడులో చిత్తూరు, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీరరేఖ కలిగిన 2వ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీరరేఖ కలిగినది 2వ రాష్ట్రంగా ఉన్నది. మొదటిది గుజరాత్, 1,054 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ 974 కిలోమీటర్లు. మొదటిది గుజరాత్, ఇది దీని యొక్క తీరరేఖ 1,054 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీరరేఖ 974 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ కలిగిన జిల్లాలు 9 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉన్నది? 34,572 చదరపు కిలోమీటర్లు, 21.58% ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణం ఎంతమ్మా? 34,572 చదరపు కిలోమీటర్లు, 21.58% ఉన్నది. ఆంధ్రప్రదేశ్ వివరాలు అనేవి మనం గమనించినట్లయితే
మొత్తం జనాభా వచ్చేసి 4,95,77,103 మంది మొత్తం జనాభా ఉన్నారు. జనసాంద్రత వచ్చేసి 304 చదరపు కిలోమీటర్లు. అక్షరాస్యత రేటు 67.35%. అక్షరాస్యత రేటు వచ్చేసి 67.35%. ఫ్రెండ్స్, శాసనసభ స్థానాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 175 స్థానాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా శాసనసభ స్థానాలు 175 ఉన్నాయి. శాసన మండల స్థానాలు వచ్చేసి 58 ఉన్నాయి. లోక్సభ స్థానాలు 25, రాజ్యసభ స్థానాలు 11, మొత్తం జిల్లాలు 13. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం 26 జిల్లాలుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార చిహ్నాలు, అనే మనం గమనించినట్లయితే రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం, వృక్షం రాష్ట్ర వృక్షం వచ్చేసి వేప చెట్టు, రాష్ట్ర పక్షి పాలపెట్ట, రాష్ట్ర జలచరం డాల్ఫిన్, రాష్ట్ర జంతువు కృష్ణజింక. అదేవిధంగా భాష, రాష్ట్ర భాష తెలుగు, రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి, రాష్ట్ర ఫలం మామిడి, రాష్ట్ర నృత్యం కూచిపూడి, రాష్ట్ర క్రీడ కబాడీ. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిక చిహ్నాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. అదేవిధంగా కోస్తా ఆంధ్ర, మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. బంగాళాఖాతానికి తూర్పు కనుమలకు మధ్య ఈ ప్రాంతం విస్తరించి ఉంది. కోస్తా ప్రాంత వైశాల్యం వచ్చేసి 95.87 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం ఎంతమ్మా? 95.47 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో కృష్ణ కోస్తాంధ్రాలో ఉన్నటువంటి జిల్లాలన్నీ 9 జిల్లాలు ఉన్నాయి. బంగాళాఖాతానికి తూర్పు కనుమలకు మధ్య ఈ ప్రాంతం విస్తరించి ఉంది. దీని యొక్క వైశాల్యం వచ్చేసి 95.47 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా ఈ యొక్క కోస్తాంధ్రాలో ఉన్నటువంటి 9 జిల్లాలు కృష్ణ, గోదావరి, పెన్నా నదులు ఏర్పరిచిన సారవంతమైన డెల్టాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందడం వలన ఇచ్చట జనాభా అధికంగా కేంద్రీకరించబడినది. కోస్తా ఆంధ్ర 9 జిల్లాలలో 974 కిలోమీటర్ల తీరమును కలిగి ఉంది. తీరంలో విశాఖపట్నం, కృష్ణపట్నం, కాకినాడ వంటి రేవులు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మళ్ళీ వీటిలో పులికాట్, కొల్లేరు సరస్సులు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం అత్యధిక తీరరేఖని, పశ్చిమ గోదావరి జిల్లా అతి తక్కువ తీరరేఖను కలిగి ఉంది. గమనించండి ఫ్రెండ్స్, శ్రీకాకుళం అత్యధిక తీరరేఖను కలిగి ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా అతి తక్కువ తీరరేఖను కలిగి ఉంది. ఈ విధంగా ఉన్నవి. అదేవిధంగా రాయలసీమ, రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. ఒకటి కర్నూలు, 2 కడప, 3 అనంతపురము, 4 చిత్తూరు. అదేవిధంగా రాయలసీమ వైశాల్యం వచ్చేసి 67.29 వేల చదరపు కిలోమీటర్లు. దీనిని ఒకప్పుడు దత్తమండలం అని పిలిచేవారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇచ్చట జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం పొందే హగరిలోయ అనంతపురం జిల్లాలోనే ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణలో భాగంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, జిల్లాలకు సంబంధించి. అదేవిధంగా చిహ్నాలు, జనసాంద్రత, వైశాల్యం, ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ అనేది మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.